జై శ్రీరామ్. ఈరోజు మనము సాయి సంస్థానం వాళ్ళు ముద్రించిన సాయి సచ్చరిత్రలో మన హేమంత్ పంత్ గారు కొన్ని కట్టుకథలు రాశాడు. దాని గురించి మనము సమీక్షించుకుందాం. పేజ్ నెంబర్ 101 అండి. అందులో ఏముందంటే, కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడు, కొందరు మహాభాగవతుడు, కానీ వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. సాయిబాబా గారు బతికి జీవించిన కాలంలోనే అతను భగవంతుడా లేకుంటే అవధూత అనే ఎటువంటి నిర్దిష్టత లేదు. వీళ్ళు కొంతమంది ఏమో భక్తులు అంటారంట, కొంతమంది మహాభాగవతులు అంటారంట, కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. ఇది ఎవరంటున్నారు? హేమంత్ పంత్ గారు. మాకు మాత్రము సాయిబాబా సాక్షాత్తు భగవత్ అవతారమే. ఈయన ఏమంటున్నారంటే, ఈయన ఆకాశానికి ఎత్తి ఈయన పొగడానికి హద్దులు లేకుండా ఈ విధంగా పొగుతున్నట్టు సాయిబాబా వాళ్ళని, వారు క్షమాశీలురు అంటే క్షమించే గుణముంది, క్రోధరహితులు అంటే ఆయనకి కోపమే రాదు, క్రోధరహితులు కోపం అనేది ఉండదు, రుజువర్తనలు అంటే ఎటువంటి తప్పుడు మార్గంలోనూ పోడు, ప్రతిదీ కరెక్టైన మార్గంలోనూ పోతాడు, శాంతమూర్తులు ఆయన నిరంతరము ప్రశాంతంగా ఉంటాడు, నిశ్చలులు ఎటువంటి విషయానికి ఎటువంటి విపత్తు వచ్చినా చలించరు. నిశ్చలులు అంటే ఎటువంటి విపత్తు వచ్చినా కానీ, ఎటువంటి సంశయం వచ్చినా కానీ, ఎటువంటి ఇది కష్టం వచ్చినా కానీ చలించడం అన్నమాట, బాధ కలిగినా చలించడు. అటువంటి వాడిని నిశ్చలులు అంటారన్నమాట. నిశ్చలులు అంటే మన యోగులు తపస్సులు ఆ యొక్క వాతావరణానికి అతీతంగా చలికాలం కానీ ఎండాకాలం కానీ అది లేకోకుండా తపస్సు చేస్తుంటారు, వాళ్ళని నిశ్చలులు అంటారన్నమాట. నిత్య సంతుష్టులు, ఈయనకి ఎప్పుడే కానీ కోపం రాదు, నిరంతరము సంతుష్టంతోనే ఉంటాడు, సంతుష్టై ఉంటాడు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవముగా వారు నిరాకార స్వరూపులో, ఆకారంలో ఉన్నవాళ్ళు నిరాకార స్వరూపులు అంట. అది ఎలాగ మరి? నిర్వికారులు. ఆయనకి ఆయనలో వికారం అనేది ఉండదు. నిర్వికారులు అంటే ఆయనకి ఎటువంటి వికారం అంటే కామక్రోధ మదమాచార్యాలు ఎటువంటివి ఉండవు ఆయనకి. అటువంటి వాడిని నిర్వికారుడు అంటారన్నమాట. ఈ గుణాలన్నీ ఉన్నాయని చెప్పేసి మన హేమంత్ పంత్ గారు ఇతనిని ఆకాశానికి ఎత్తున సాయిబాబా వారిని ఆకాశానికి ఎత్తి ప్రచారం చేస్తున్నారన్నమాట. ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనం, ఇదే ఆయన రాసిన, ఇది వేరేవాళ్ళు రాసినగా మళ్ళీ ఈయన రాసినది ఇది కరెక్టు, ఈయన రాసిన సాయి సచ్చరిత్రలోనే ఇదే బుక్లోనే ఇదే ఎడిషన్లోనే ఈయన చెప్పిన వాక్యాలు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇప్పుడు విచారిస్తామని. పేజ్ నంబర్ 59 తీయండి, పేజ్ నంబర్ 59. అందులో ఏం చెప్తారంటే, భక్తులు శ్రీరామనవమి రోజు భక్తులు అదే గులాల్ చల్లుకుంటున్నారంటే, అది వసంతంలాగా మనం చల్లుకుంటాం కదా, ఆ విధంగా ఏదో గులాల్ అంటది అంటే ఏదో నక్కీలాగా ఉంటుంది, అదేమో గులాల్ అంటే, ఎటులలో పోయి బాబా కంటిలో పడను, అది గాలికి పోయి బాబా కంటిలో పడింది, బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించను, ఇది చూచి చాలామంది భయముతో పారిపోయేరి, కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపంలో బాబా తనకిచ్చిన ఆశీర్వాదం గ్రహించి కదలకనే అక్కడేండిరి. ఇది మళ్ళీ ముక్తాయింపు. ఆయన ఇన్ని తిట్టినా కూడా ఇన్ని చేసినా కూడా ఆయన ఆశీర్వాదాలని ఊరుకున్నారంట ఆయన. కాబట్టి ఈయన ఇంతకుముందు ఏం చెప్పాడు, శాంతమూర్తులు, నిశ్చలులు, క్షమాచీరులు, క్రోధరహితులు, రుజువర్తనలు అని చెప్పుకుంటుపోయాడు కదా. మరి ఇందులో ఈయన ఈ విధంగా కోప్పడడానికి కారణం ఏంటి, ఇందులో ఎంత మాత్రము ఈయన చెప్పిన గుణాలు ఉన్నాయనేది మరి మీరు బేరీజు వేసుకోండి. తర్వాత పేజ్ నంబర్ 62, ఇందులో ఏమి రాశారంటే, ఒకసారి బాబా మిక్కిలి కోపోద్యుతుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెగిలించినంతముందు కాకా సాహెబ్ దీక్షిత్ అనే ఆయన ఆ యొక్క మసీదు చాలా కంజెస్టెడ్గా అంటే చాలా చాలదు వచ్చిన వాళ్ళకని చెప్పేసి దాన్ని విశాలపరిచి పైకప్పు వేయించుండను, ముందేదో ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారన్నమాట, పైకప్పు వేయించుండను, ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలు తెప్పించి పని ప్రారంభించను, రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటేవారు. మరుసటి దినము ప్రాతకాలంలోని బాబా చావడి నుండి వచ్చి ఇది ఎంతయు చూచి కోపంతో వారిని పీకి పారవేసేవారు. అవన్నీ పీకి పారేసాడంట. ఒకసారి దీని గురించి వివరణ ఇస్తున్నారు, ఒకసారి
బాబా మిక్కిలి కోపోద్యుతుడై నాటిన ఇనుప స్తంభం ఒక చేతితో పెకిలించుచో రెండవ చేతితో తాత్యాపాటిని పీకను పట్టుకునను. ఆ కోపం భరించలేక అంటే ఆయన పర్మిషన్ లేకుండా చేసినారనో లేకుండా ఆయనకి ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చేసినారనో మరి ఏమో నిర్వికారుడు కదా ఇవన్నీ ఉంటాయి నిర్వికారుడు అని చెప్పినాడు కదా ఆయన వికారం ఎటువంటి వికారము ఉండకూడదు కానీ దానికి విరుద్ధంగా ఈయన ఇలాంటి వికారాలన్నీ ఉన్నాయి ఈయన దగ్గర ఒకసారి బాబా మిక్కిలి కోపోద్యుతుడై ఇనుప స్తంభంను ఒక చేతితో రెండవ చేతితో తాత్యాపాటిని పీకను పట్టుకునను తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను బాబా నేత్రములు నిప్పుకరముల వలె వెలుగుచుండెను ఎవరికి నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబుల నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను ఎందుకు ఇస్తాడో ఏమోరే అది శుభసమయమందు చేయు శుభసమయమందు చేయు ఆహుతి వలె కనబడెను వీళ్ళు కవరింగ్ అన్నమాట అది పోయి ఆ దినలోకి పడిందేమో అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడిందట తాత్యా కూడా చాలా భయపడెను తాత్యాకి ఏమి జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియకుండాను బాబా కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించడానికి ఎవరికి ధైర్యం చాలలేదు ఇంతలో కుష్ఠరోగి బాబా భక్తుడు నాకు బాగోజీ షిందే కొంచెం ధైర్యం కూడగట్టుని ముందుకు పోగా బాబా వారిని ఒక ప్రక్కకు తోసివేశాను అతను విడిపించే ఆ కుష్ఠరోగి విడిపించడానికి వస్తే అతను కూడా పక్కకు తోసేశాడంట మాధవర సింధియా సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయిరువేనో చూసారా ఎంత శాంతమో ఎంత ప్రశాంతంగా ఉన్నాడో ఎంత నిర్వికారంగా ఉన్నాడో ఇటుకురాయి తీసుకుని ఇచ్చినాడట ఎంతమంది ఆ ఎంతమంది ఆ జోలికి పోదలచిన అందరినీ ఒక గతి పట్టెను కొంతమంది అది కానీ కొంతసేపటికి బాబా శాంతించను ఇది ఆయన యొక్క క్రోధరహితము శాంతిత శాంత స్వభావము క్రోధరహిత రుజువర్తనలు నిత్య సంతృష్టి అన్నదానికి ఇటువంటి తర్కాణాలు ఈయన రాసిన మన ఈయన హేమట్ పంత్ గారు వక్రీకరించి ఆయనని బాబాని దేవుడిగా చేయడానికి ఎంత అవసరపడినాడో మరి తెలుస్తుంది. ఆయన ఆ మాత్రం కామన్ సెన్స్ లేదనే నేను ఇవన్నీ రాస్తున్నానే బాబా శాంతమూర్తులను రాస్తున్నాను నిశ్చలులను రాస్తున్నాను క్షమాశీలులను రాస్తున్నాను క్రోధరహితులను రాస్తున్నాను మళ్ళీ ఇటువంటివన్నీ జరిగినటువంటి ఆయనకి ఒరిజినల్గా ఉండేట కోపాల గురించి రాస్తే ఏమనుకుంటారో ఇది తప్పనుకుంటారని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రాశాడు. కానీ ఆయన రాస్తే రాశాడు చదివే వాళ్ళకన్నా ఆ పాటి జ్ఞానం ఉండద్దా మరి వీళ్ళు కూడా మళ్ళీ ఎలా చదువుతున్నారో ఏమిటో అర్థం కావట్లేదు. తర్వాత పేజీ నెంబర్ 103లో ఇంకా ఈయన గురించి రాసినాడు ఏమని రాశాడంటే భక్తులు వారి వారి భావానుసారం తమ ఆరాధించుటకు బాబా సమ్మతించిన ఒకసారి వారు మిక్కిలు వింతగా ప్రవర్తించడం ఒకప్పుడు పూజాద్రవ్యములు పల్లెమని విసిరివేయచ్చు ఆ పూజ చేసే పల్లెంలో ఉండేవి కుంకుమ సాంబ్రాణి అవి ఉంటాయి కదా అవన్నీ విసిరివేయచ్చు ఉగ్రరూపం దాల్చడి వారు ఆయన ఉగ్రరూపం దాల్చడి వారంట అట్టి సమయములలో బాబాను సమీపించుటకు ఎవ్వరికీ ధైర్యం చాలది కాదు ఒకప్పుడు భక్తులు తిట్టుచుండెడు వారు ఆ విధంగా ఆయన ప్రవర్తించేవాడు. ఈయన ఒరిజినాలిటీ ఇదే అనమాట కానీ మన హేమట్ పంత్ గారు ఆ విధంగా కవర్ చేస్తూ రాశాడు. తర్వాత పేజీ నెంబర్ 323లో ఏమంటే బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టాను. తర్వాత ఇంకోటి లాస్ట్ పేజీ నెంబర్ 332 ఇందులో ఏమంటున్నాడంటే పేజీ నెంబర్ 332లో 1916 అంటే డేట్ కూడా రాశాడు 1916 విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనమనొచ్చి తిరిగి వచ్చుచుండగా సీమోల్లంఘనం అంటే అది ఊరి బయట బస్సు చేసేదేమో మరి సీమోల్లంఘనం కార్యక్రమం అక్కడ ఊరి బయట ఏదో చేసుకుంటారు సీమోల్లంఘనమనొచ్చి తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి సీమోల్లంఘనం అనగా గ్రామపు సరిహద్దు దాటుట బాబా తమ తలగుడ్డ కఫినీని లంగోటి తీసి వాణిని చించి ముందున్న దునిలోనికి విసిరివేసిరి ఆ యొక్క ఆ బాబా లంగోట తీసేసి కఫిని పైకి చించేసి దాన్ని అంత తీసి విసిరివేసాడు. దాని మూలముగా దుని ఎక్కువగా అమ్మడిన అది ఆ దుని ఆ దాంట్లోకి మా అగ్గిలోకి వేసేసాడనమాట ఆ దునిలోకి విసిరివేసేసాడంట ఆ గుడ్డలు ఆయన తొడుక్కొని గుడ్డల్ని కూడా తీసి విసిరివేసాడు. దీని మూలముగా దుని ఎక్కువగా ఉండదు వచ్చాను ఆ కాంతిలో బాబా మిక్కిలు ప్రకాశించను. మళ్ళీ ఇక్కడ కవరింగ్ ఆయన బేర్బాడితో ఉంటే ఆ స్వరూపం ఎట్లుంటుందో చూడండి దాని ఆయన బాబా మిక్కిలు ప్రకాశించాడంట
బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా ఇట్టు అరచును. ఆ యొక్క అవన్నీ ఇరిచేసి పిచ్చుడులాగా ఆ బేర్బాడుతూ ఉన్నాడంట. బీగా బేర్బాడుతూ ఉండి ఇట్లా అరిచిన అది దానిన శేమట్ పంతులు ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించినంట. మరి ఆ ప్రకాశం ఎలాంటిది ఏమో, ఈయనకి ఎలా ప్రకాశం కనపడింది ఏమో మళ్ళీ. కానీ బిగ్గరగా ఇట్లు అరిచిన ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువును మహమ్మదీని చెప్పుడు ఆ బేర్బాడుతూ ఆయన యొక్క పురుషాంగాన్ని చూపించాడమో, పురుషాంగం కట్ చేసినా లేదా చూడడానికి చూపించాడమో, మరి ఏమో తెలియదు అది ఇందులో ఇందులో ప్రస్తావించలేదు. చూడండి అని చెప్పాడంట, హిందువును మహమ్మదీను చెప్పుడు. అతడు ఉన్న ప్రతివాడు గడగడ వణికిపోయి ఈ యొక్క బాబా యొక్క పిచ్చి చేష్టలు చూసేసి అక్కడ ఉన్నంతా గడగడ వణికిపోయినంట. బాబా వద్దకు పోటకు ఎవరును సహించలేకపోయి ఆయన దగ్గరకు పోవడానికి కూడా ఎవరికి ధైర్యం చాలేదంట. కొంతసేపటికి బాగోజీ సింధే అన్నిటికీ ఈయన ఉండడా కుష్ఠరోగ గ్రస్తు పాపము కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లా లంగోటిని కట్టేసి ఆ చూడలేక ఆ లంగోటిని కట్టినాడంట. బాబా శీలు బాబా సీమోల్లంఘనం నాడు ఇదంతయు ఏమి, ఈరోజు నీ సీమోల్ల ఈరోజు 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 సీమోల్లంఘనం అనుచు బాబా సటకాపై నీళ్ళపై కొట్టాను. మళ్ళీ ఆ బాబానే అది అది సటకా అంట దానివి కొట్టినానంట. బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేసి సాయంత్రం స్టార్ట్ చేస్తే పదకొండు దాకా ఆయన శాంతి లేదు, ఆ కోపం అనేది తగ్గలేదంట. మరి ఇవన్నీ చూస్తామంటే మనకు ఈ హేమట్ పంత్ గారు మత్తి ఉండి రాశాడా మత్తి లేక రాశాడా అనేది ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పడం కాదు, ఇవన్నీ పేజీ నెంబర్తో సహా చెప్పాను. ఏ ముందు 101 పేజీలేమో బాబా శాంతమూర్తులు నిచ్చలలో క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనలు నిర్వికారులు నిత్య సంతుష్టులు ఇవన్నీ రాసేసి మళ్ళీ 50 పేజీ నెంబర్ 59లో ఆ భక్తులు గురాలు చల్లుకుండేదేదో కంటిలేకపడితే దాన్ని క్షమించుకోకుండా ఆ తిట్టి అది ఆ తిట్టి నానా బీభత్సం చేశాడు. ఆయన తర్వాత ఆయన భక్తుడు ఆ సౌకర్యం కొరకు ఏదో పాపం ఎక్స్టెన్సివ్ చేస్తా అంటే దాన్ని గబ్బులేపి దాన్ని పీకేసి ఆయనది పట్టుకొని ఇది చేసి ఏమో చేశాడు. తర్వాత పూజా ద్రవ్యాల పళ్ళాలు కూడా ఇసిరి వేశాడు. 328లో బాబా మర్చిన వాళ్ళు తన తిట్టుచు కోపంతో చివాట్లు పెట్టేవాడంట. మరి ఇక్కడ విజయదశమిలో చూస్తే 1916లో విజయదశమి ఆ గుడ్డలు ఎగ్జించి దాంట్లోకి అగ్గిలేకేసేసి బేర్బాడితో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. ఇది మన బాబా శాంతమూర్తులు తర్వాత నిర్వికారులు తర్వాత మన హేమత్ పంత్ గారు చెప్పే గుణాలన్నమాట. ఇవి మన చదువుకున్న భక్తులు ఉన్నారు, ఇంకిత జ్ఞానం ఉంది వీళ్ళకి, ఏంటి ఇలా ఉంది అని ఆలోచన కూడా రాదనమాట. తర్వాత అది అది మూఢభక్తి లోపులు పెట్టుకొని ఆయన దత్తాత్రేయ అవతారము అది ఆ అవతారము ఈ అవతారము తర్వాత సర్వాంతర్యాన్ని ఇలాంటి హిందూ మతంలో ఉండే మంచి మంచి వర్డ్స్ అన్నీ ఆయనకి ఆపాదించేసేసి దత్తాత్రేయుడు అవుతారు. తర్వాత దత్తాత్రేయుని పూజించండి, ఎక్కడ దత్తాత్రేయ గుళ్ళు లేవే, ఎక్కడ ఒకటో రెండు ఉంటాయి, మరి ఎక్కడ పట్టిన సాయిబాబు గుళ్ళు ఎందుకు వస్తున్నాయి, మరి ఏమంటే చెప్పుకోవడానికి దత్తాత్రేయ అర్థం పెట్టుకొని ఈ వ్యాపారం చేసుకోవడానికి సాయి సంస్థానం వల్ల వ్యాపారం చేసుకోవడానికి అనమాట. ఇది విషయము ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు మనం తెలుసుకుందాము. జై శ్రీరామ్.